ఇప్పుడు మీరు వాలంటీర్గా వచ్చారా లేకపోతే అభిమానిగా వచ్చారా, ఈ సమావేశంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా నేను ఒక జనసేన సైనికుడిగా దేశ సమగ్రత కోసం సైనికుడు అయితే ఏ విధంగా కృషి చేస్తాడో అదేవిధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో, చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులో మేము అదేవిధంగా భారతదేశ ఖ్యాతి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఏదైతే జాతీయ స్థాయిలో ఈ సభ జరుగుతూ ఉందో దానికి మేమందరం భాగస్వాములు కావాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రాంత జనసేన సైనికులు సుమారు 500 నుంచి 1000 మంది యువకులు ఇక్కడ అహర్నిశలా కృషి చేస్తున్నారు ఈ సభని. అట్లాగే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఆహార సదుపాయాలు కానివ్వండి, మంచినీటి సదుపాయం కానీ ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి ఒక సభ అంటే రాజకీయ వేదిక అంటే ఏదో విధంగా అధికార బలంతోనో లేకపోతే ధనబలంతోనో కాకుండా ప్రజాబలంతో ప్రజలను ప్రేమిస్తూ ప్రజలను మమేకం చేయాలని, ఒక దాటిపై తీసుకురావాలని, అన్ని సదుపాయాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వినూత్న స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో ఈ సభను నిర్వహించడానికి మేము అందరం ముందుకు వచ్చామండి. ఖచ్చితంగా రేపు ఈ సభ విజయోత్సవాన్ని చూసి తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కుదేలవడంలో ఎలాంటి సందేహం లేదని మేము ఈ సభ నుంచి తెలియజేయదలుచుకున్నాం.